ఒంటరి, తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఇంతకీ ఇదేం సినిమా అనుకున్నారు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మా ఆయన గురించి చెప్పాలి, రవి. ఏక పత్ని వ్రతుడబ్బా. అండ్ ఈ రోజు ఇదే ఫస్ట్ జోక్ అబ్బా. పద్ధతిగా మాట్లాడుకున్నాం కాబట్టి పద్ధతిగా ఫస్ట్ పూజ చేసుకుని ఏమన్నా చేద్దాం, ఓకేనా? తిరు తిరు గణనాథ ఆశీర్వదించు. పంజాగుట్ట దగ్గర సిగ్నల్ దగ్గర ఈ బొమ్మ ఒంటరిగా ఉంది, బట్టలు లేకుండా. నాకు ఎంతో జాలి ఉడితే తెలుసు, పాపం చలి పెడుతుందామని చెప్పి ఇంట్లో. జాలి ఉడితే గాలి ఉడితే మీ ఇంట్లో పెట్టుకో, మా మొగుడు ఇంట్లో ఉండే ఇంట్లో పెట్టకు ఇట్లాంటివన్నీ. మీ మొగుడు నా మొగుడు ఏక పత్ని వ్రతుడు. ఇంతకీ నువ్వు ఎవరితివే? మోనాలీసా, మోనాలీసా. వద్దు, ఆ సినిమాలో షకీరా బొమ్మ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీ మనంతా లేదు, సో అందుకే దీన్ని. అబ్బో, రెండే రెండు నిమిషాలు నా మొగుడు వచ్చే టైం అయింది, దీన్ని అర్జెంట్ గా ఇక్కడ నుంచి తీసి బయట ఎక్కడన్నా వాడే, నాకు తెలియదు. టేక్ దిస్. నీకు ఫుల్ ఎంత రోల్ ఇద్దాం అనుకున్నారా? కష్టం. రాముడు, ఈ రవి ఇద్దరు ఏక పతి వ్రతుడు, పతి కదా, ఏక పత్ని వ్రతులం మేమే. ఎప్పటి నుంచో కలలో ఒకే భార్య, ఒకే లవర్, ఒకే గర్ల్ ఫ్రెండ్. ఆవిడే నా భార్య. అంటే ఇంకా మిగతా ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు, నాకు అవసరం లేదు. నేను అసలు ఆలోచించను. అంటే నా నోట్ నుంచి ఇట్లా వస్తే బాగోదా? నా భార్యకి ప్రాణాలని ఇస్తా. అదేమన్నా కదిలిందా అది? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లో వెంకటేష్ గారు క్యారెక్టర్ నేను చేస్తున్నా. నా భార్య ఎవరో తెలుసు కదా, శ్రీముఖి, శ్రీముఖి, శ్రీముఖి. నా మైండ్ లో ఎప్పుడు ఏం చేసినా అసలు అది లేకుండా నేను ఒక్క అడుగు ముందుకేయాలంటే కష్టం. నానా, నువ్వు శ్రీముఖిలో ఉన్నావు కరెక్టే, కానీ మేకప్ వేసుకుని రా. శ్రీముఖి కాదు, బొమ్మ. ఏ శ్రీముఖి అంటే అందంగా ఉంటే బొమ్మ అంటే ఇంత బాగున్నా చూడలేకపోతాం రా. అరే నేను క్యారెక్టర్లు ఉన్నా ప్లీజ్, ఏక పత్ని వ్రతుడిని. ఎవరు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల అది ఉండదు, పంపి. ఇగో మీ అయ్యా పిల్లలు పిల్లలు కావాలని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నాను, అదేదో చూడొచ్చు కదా పిల్లల గురించి. అరే నా భార్యకి ఇప్పుడు వద్దురా, మేము కొంచెం ఇంకా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. నేను వేరే ఆడవాళ్ళని చూడా, నీలాంటి వాళ్ళనైతే అసలు చూడకు. మొత్తం రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాం అయ్యా పిల్లల కోసం.
రవి గారిని చూడలేకపోతున్నా, నాకు జూనియర్ రవి కావాలి. నీకు చేత కాదని చెప్పు, పక్కనే మార్కెట్ పెట్టిరు, నీకు ఒక తమ్ముడు తింటా నేను. ఈ వయసులో ఏంది నాన్న ఈ చేదస్తాం? ఎవరో ఊర్లో పిల్లలు పట్టుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నాం. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూడ్. నానా టైం వేస్ట్ చేయకు, నేను అదే పనిలో ఉన్నా, నన్ను ఈ పని వద్దురా, ఆ పనిలో ఉండరా. నువ్వు ఏం చెప్తావు తెలియదు, నాకు గంటలో మనవడు కావాలా? ఈ ప్రపంచంలో గంటల పిల్లల్ని ఎవడు కంటాడు, ఎట్లా కంటాడు నానా? గంట కాదు, ఓ 9 నెలలాగు నా ప్రయత్నం నేను చేస్తున్నా. నీకు చేత కదా, 20 నిమిషాలు. ఏం నానా, ఏం మాట్లాడుతున్నావు? వచ్చింది బొమ్మ. ఏంటి గోళ ఇంట్లో లోపల నేను పూజ చేసుకున్నాను, ఏమండి? ఆ పూజ రాబు, మెయిన్ చేసిన పూజ చేయి. నన్ను నాన్నలా కాదు, ఈ మొగుళ్ళలా చూసుకో. అరే నాకు తెలియదురా, గంటలో పిల్లోడు కావాలంతే. గంటల పిల్లోడా? సైంటిస్ట్ ఉన్నాడు, గంటల పిల్లగానే చేస్తాడు ఆయన. సైంటిస్ట్ పని అవుతుందా? ఒక్క ఫోన్ కొడితే స్పీడ్ లో వస్తాడు ఆయన. అరే టైం లేదురా, గంట ఎపిసోడ్. గంట సైంటిస్ట్ జల్దీ మా ఇంటికి రాంకర్దాదా. ఈయన పెద్ద పేరు నా సైంటిస్ట్. ఏం పేరు? పెద్ద పేరు సైంటిస్ట్ గారు. మా వానికి చేత అయితే లేదు. నీకులాగా? ఏం లేదు, మా ఇంట్లో ఒక బుడ్డి పిల్లోడు కావాలి. ఏం చెప్తావు? నేనేం చేయను. నా కొడుకుని చెకింగ్ చేయి. మీకు 3వ నెల. వారిని అబ్బా ఇది కదా నా కొడుకు కాడు. సారీ సారీ. నిన్ను ఒకటి అడిగితే చెప్తావా? పొద్దున్నే ఎర్రగడ్డలు 300 ఎట్టు కొన్నాను, పాటలు రావట్లేదండి ఇందులోంచి. ఏం ముట్టుకుంటావురా? బి చేయి ముట్టుకుంటా. నువ్వు ఏం చేస్తావు తెలియదు, నీ కాళ్ళు పట్టుకు. ఏం చేస్తావో తెలియదు ఏంది రయ్యా, మీ వైద్య రంగంలో సైంటిస్ట్ రంగంలో ఏదో ఒకటి చేసి పిల్లలు కానీ అట్లా చెప్పు. ఈ వైద్య రంగంలో సైంటిస్ట్ రంగంలో ఇంగ్లీష్ లో ఎట్లా ఒకటి పిల్లలు పుట్టి డాక్టర్ ప్లీజ్. తెలుగులో పుట్టిస్తాను చూడు. ఓకే కళ్ళు తెరవమ్మా. వావ్ కళ్ళలో నల్లగుడ్డుంది. అది కాదు డాక్టర్ గారు, పిల్లలు పుట్టాలంటే కళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు నీకు రేపు పిల్లలు పుట్టారనుకో, దేంతో చూస్తావు? కళ్ళతో. అందుకే అవి చూస్తున్నా. నోరు తెరవమ్మా ఒకసారి. రేపు రెండు వాటర్ పోసుకోవాలి కదా, పూసుకొని కూర్చోండి. పిల్లలకి నోరు చూడడానికి సంబంధం ఏంటి? రేపు పొద్దున్న నీ పిల్లలతో ఎలా మాట్లాడతావు? అవే మాట్లాడతావు. అందుకే చూశాను. నీకు ఎందుకు నాన్న టెన్షన్? మా పనులు మేము చేసుకుంటాం కదా. నాకు చెప్పిన చెప్తా. వాడు పుడితే నాకు పుట్టాలి, నీకు కదా. పాస్ అయిందా? ఎన్ని మార్కులు? కోడలు ఒక్కతే ఉంది, తోడు తోడుగా కూర్చొని చెప్తా. బాబు మీ ఆవిడకి క్యారీ బ్యాగులు లేవు. కంటి కింద 2 క్యారీ బ్యాగులు ఇంత ఇంత లాగా ఎలాడతాయి. ఆ క్యారీ బ్యాగులు కాదు, పిల్లలకనే క్యారీ బ్యాగ్ లేదు. అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ లేదా? లేదు లేదు. భయా ఇది కనుక మీ నాయనకి తెలిస్తే. బొమ్మక కూర్చున్నా కాదు, నాకు ఒక బొమ్మని ఎన్నిసార్లు చెప్పాలి తనకు ఒక టైం వేళపాల అన్ని ఉంటాయని. ఏ వర్రాకు నాకు మనవడితో ఇవ్వను. నేను ఇవ్వను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేదంటే నాకు వేరే పెళ్ళి చేస్తా, లేదు నేను చచ్చిపోతా. నేను చెప్తా.
ఇద్దరు. దీని వల్ల ఇన్ని దారుణాలు జరుగుతాయా? యా ఏదో ఒకటి చేయాలి కానీ. ఏ నాతోనే మోదు. ఏ నీతో కాదు. ఈ విషయం మాత్రం దాచిపెట్టి ఒక కరెక్ట్ టైం చూసి దీనికి సొల్యూషన్. ఒక్క నిమిషం మాకు దీంట్లో దాచిపెడదాం. ఎవరు దొరకదు. మా కోడలు రిజల్ట్ ఏమైంది? ఈ కోడలికి కమల పిల్లలు. మా కోడల పిల్లల గురించి చెప్పమంటే కమల పిల్లల గురించి చెప్తామేంద్రా? కోడలకే కవల పిల్లలు. మీ కోడల పిల్ల కడుపులో ఒక పిల్ల ఉంది, రెండో రానని మారం చేస్తున్నాడు. కొంచెం రిక్వెస్ట్ చేద్దాం. పైన రాడు ఎందుకు? అందుకే టాబ్లెట్లు వాడు. సైంటిస్ట్ గారు థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి. ఓరి ఏ గుడ్కా గుడ్కా ఇంట్లో మాకు బయట. రే కంగ్రాచులేషన్స్ రా. కవల పిల్లలు అంటే అబ్బా తాత పోలికి వెళ్తే ఇద్దరు పిల్లలు కుడతారా? నాకు డౌటే, నాకు డౌటే. నాన్న నీకు కావాల్సింది జరిగిందిగా. ఇప్పుడు నన్ను ఆఫీస్ లో ప్రశాంతంగా పనిచేసుకుని నువ్వు సారీ నువ్వు ఇట్రా, నేనే వెళ్ళాలి, ఇదే మన ఇల్లు. అంటే ఆనందంలో ఏం చెప్తున్నావు నాకు అర్థం అయితే లేదు. మా దాంట్లో బాయ్ ఎంప్లాయీస్ ఉంటారు. నేను యాక్చువల్లీ ఏక పత్ని బ్రతుడి. ఒరేయ్ ప్లీజ్ రా. ఒరేయ్ మా ఇంట్లో చూస్తారా సార్? మీ ఇంట్లో కెమెరాలు ఉన్నాయా సార్? అంటే ఈ ఎపిసోడ్ చూడరా మా ఇంట్లో. నేనే ఈ కంపెనీకి బాస్, సో ప్లీజ్ ఐఎమ్ సారీ. ప్లీజ్. లేదు సార్, మీకంటే పెద్ద బిగ్ బాస్ ఉన్నారు. ఎవడాడు నాకంటే పెద్ద బిగ్ బాస్? హలో అన్న. ఏంటన్నా చాదస్తాం? ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా 40 నిమిషాలు ఉంది. 40 నిమిషాలు నాకు మనవని చేతులు పెట్టు, లేదంటే ఎపిసోడ్ అయిపోతుంది. నాన్న సైంటిస్ట్ ఏం చెప్పాడు? కవల పిల్లలు నువ్వు ఆగాలి, టెన్షన్ పడకు. నీ పిల్లానికి క్యారీ బ్యాగ్ లో విషయం లేదని ఇలా విప్పించి ఆఫరం పెట్టింది నేను. తెలిసిపోయిందా అబ్బాయి? ఇది పెద్ద వరల్డ్ సీక్రెట్ మరి. నాన్న ఏమున్నా అదే నా సరస్వం, అదే నా భార్య, దాంతో జీవితం ఎండ్ అవుద్ది. నన్ను పెట్టుకోరా ప్లీజ్. పెట్టుకోవడానికి డైలాగ్ ఉండదు నాది. ఇక్కడ చూడరా, ఈమె ముంబై నుంచి వచ్చిన మొమెత్ కాదు, ఆమె కలకత్తా నుంచి వచ్చిన కత్తినాల ఫిగర్. సిగ్గు సిగ్గు. ఇంతే కానీ ఆయనకి వైర్లు కొంచెం వీకు. మీరేం చెప్తారు నాకు తెలియదు. పాట వేసుకుంటారో ఏం చేసుకుంటారో, నాకు మాత్రం 40 నిమిషాలు మనవడు కావాలి. వాడి మనవడు పుడితే సగం మాస్తి వీక రాజిస్తా. ఒక పాటకి బాబెట్ల పుడతాడరా? 5 సెకండ్ చాలు, పొమ్మడా. ఏడిపోతావు నువ్వు, ఏడిపోతావు నువ్వు. అసలు తండ్రివేనా నువ్వు? అసలు నన్ను కన్నవా? ఇక్కడ చూడు, ఆడవుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు నీకు? నా పిల్లని తప్ప ఎవరు నా జీవితంలో లేరు, ఉండరు. ఇది కాదనే రా, నేను ఇద్దరు పిన్నిల్ని మాట్లాడుకునే. ఇప్పుడు చూడు, 5 నిమిషాలు పిల్లలు. నీకు పిన్నిలు కాదరా, నాకు పిన్నిలా? అదే నీకే పిన్నిలు. ఏ లెట్స్ వెల్కమ్. ఎప్పుడు చూస్తారా నా ప్రాణానికి పడ్డావు? బయటకు పోతే ఇజ్జత్ పోతుంది. నువ్వు ఏకపత్ని వ్రతుడివి, ఇమోషన్ క్యారీ చేయనిరా ప్లీజ్. ఇట్లా కాదు, ఇట్లా కాదు. పో సావు పో అమ్మా, మీరు వెళ్ళండి అవుట్. ఏం చేసుకుంటా వేసుకోపో. నువ్వు ఏం చేసుకున్నా నాకు చెప్పకుండా చేసుకో. నీ వెనక్కి తిరిగి నువ్వు తగ్గిపోతలేదు. నా ఫైల్స్ నువ్వు ఏం చేయ. నువ్వు మొగలు పుట్టి అనుకునే నా ఇడి పుట్టిన నాకు.
నేను నీ కోసం ప్లాన్ చేస్తా. ఇప్పుడైతే నేను నేపాల్కి వెళ్ళాలి, ఎందుకంటే మన ఇండియాలో ఆల్ ఇండియా ఏకపత్ని వ్రతుల మీటింగ్ ఉంది నేపాల్ లో. నేను అక్కడికి పోవాలా, ఆ మీటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ పనిలో ఉంటా. సరే నువ్వు వెళ్ళు, మంచి కత్తిరాలు గడపరలని జమ అయింది నేను. లేదరా, అది చచ్చిపోతుంటే కాపాడనే చోనిక్కే బచ్చే అంటే థ్యాంక్ యూ కాపాడినందుకు అన్నా. నీకు మ్యాటర్ లేదని ఊరంతా చెప్తే మనం టమ్ టమ్ చేస్తుంది. ఊరంతా డప్పు కొడతా దుడియాల పిల్ల పోయి. అసలు ఏమి చేస్తారా తెలుసారా మీకు? ఏం చేయాలి, నేనేం చేసినా? అమ్మాయి చెయ్యి పట్టుకున్నారు, చెయ్యి పట్టుకుంటే ఏమవుతుందో తెలుసారా? ఏమవుతుంది? హ్యాండ్ బ్లాక్ అవుతుంది, ఇక్కడ పెళ్లి చేసేస్తారు. చెల్ ఏం మాట్లాడుతున్నారా, చేయి పట్టుకుంటే పెళ్లి, కాలు పట్టుకుంటే శోభనమని జాంతా గింతనాయి గర్దన్ మన ఒలిగిపోతే మొత్తం హైదరాబాద్ తోపాయన ఏమనుకుంటున్నామో. పెళ్లి తెచ్చుకోవా, చేసుకోవాలని చెప్తే చేసుకోవా అంటే ఏమరా, పోయి చేసుకోరు. అరే గుండిగా రారా. ఈడవరా బయ్, కొనుకని కడపైందా దీనికి? ఈడు అమ్మాయిని పెళ్లి చేసుకోని అన్నాడని పక్కకెళ్ళి కూర్చుంటే గాలి పీల్చాడని ఇది గుండెకి ఇంచి బొచ్చు చేతిలో పెట్టారు. ఇది గాలికే పెళ్ళి? ఇదే పొజిషన్ మనకొసే. అమ్మ ఆయన ఊహించుకుంటేనే ముందే ఎంటుకల్లవి ఆయనకి. అయిపోయిందన్న. ఏందిరా ఆ అమ్మాయి ఏం కాలేదంట, శివనే పోయింది. అమ్మాయికి అయిపోలేగా నీకేదో అవుతుంది పో. ఇల్లు ఇక్కడ ఒక సాంప్రదాయం ఉందంటనా. ఏందిరా ఇల్లు ఒక పూజ చేస్తారంటనా, పూజకి నువ్వు వెళ్ళావు అనుకో నీకు పిల్లలు ఉడతారంటనా. అవునా? అన్న ఇక్కడ పూజ చేయాలంటనా, కూర్చోండి ఇక్కడ కూర్చోండి. ఈయనే? ఈయనే. ఎవరిని రే, ఈమె కూడా పిల్లలు పుట్టట్లేదేమోరా. కాదన్నా కాదన్నా, సరే తోడి పెళ్లి కూతురు. తోడి పెళ్లి కూతురు? నీకు పిల్లలు ఉంటారా? తోడి పెళ్లి ఎందుకు అవుతుంది రైడా? అయిందా నీకు? అప్పుడు తోడి పెళ్లి కూతురు రాలే కదా. తోడి పెళ్లి కొడుకు వచ్చిండు, అప్పుడు ఇప్పుడు కూతురు వచ్చింది. ఇప్పుడు చేతులొద్దండి. పిల్లలు కొట్టడం దీని ఎందుకు తీసుకొచ్చిర్రా, వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారా? నా హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్.
చొప్పించి కొడతా. నీకు నా గురించి తెలుసు, నా భార్య అంతే. అరే మీటింగ్ లేట్ అవుతుంది, ఏకపత్ని వ్రతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఏమండి ఏమండి నాకు టోపీలు పెడతారంట వీళ్ళు. పెళ్లి కొడుకోరు నాకు పెళ్ళి అయిందారా ఇక్కడ? మళ్ళా నాకు పెళ్ళి అయిందారా? నాకైంది నాకు ఆల్రెడీ ఇండియాలో పెళ్లి అయింది, నా పెళ్ళం. సో దాన్ని మోసం చేయాలనుకోవట్లేదు. బై మిస్టేక్ ఏదో జరిగింది ఇక్కడ, మర్చిపో మర్చిపో. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసినా ఓకే. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఉత్తిప్పినాను కొద్దా అనుకుంటున్నా. నేను సంసారం చేసి బిడ్డలు వెంటనే నేను అంతే తెలుసా? ఇప్పటి నుంచి నేపథ్యం మీరు ఇక్కడే ఉండండి, నేను వేరే పని ఉందా చేసుకుని వస్తా. గుజరాత్ అదంతా గుజరాత్. ఏం చేస్తావు? చూసావా? ఏంటది వీడియో రికార్డ్ చేసినా సెల్ఫీ? అలా ఉన్నాడు నువ్వే. అది రేపు ఏమన్నా అయిందా అనుకో, ఇది యూట్యూబ్ లో పెడతా, రచ్చ రచ్చ చేస్తా, నీ ఇజ్జత్ మొత్తం తీస్తా, నీ పిల్లనాన్ని నిరూపిస్తా. నమ్మా ఆయన. నీ పెళ్ళం వేరేతో ముద్దులు పెడుతుందని ఇజ్జత్ నీ గంగలా కలుస్తుంది, నా హైలైట్ పెడుతుంది. పెళ్లి చేసుకున్నావు తీసుకో, కాపురం చేయి. మా నాన్న ఎట్లన్నా ఏదో పెళ్లి చేసుకో పిల్లల్ని కానీ అది ఇది అంటుండు. తీసుకెళ్ళి ఏదో రకంగా మేనేజ్ చేద్దాంరా. చేద్దామన్నా, లేకపోతే ఈయన చంపేసినట్టు. ఒక 10 నిమిషాల్లో వస్తా ప్లీజ్. 100% అప్లోడ్ పెడతా. ఇగో అప్లోడ్ అప్లోడ్ కాదే తల్లి, అది అప్లోడ్. అప్లోడ్ నువ్వే చెప్పాలి నాకు. రే నాన్న ఇంట్లో ఉన్నాడు, ఈ విషయం చెప్పేద్దామా? మస్తు ఖుషి అయిపోతాడు కాలి కదా. గుడ్ న్యూస్ చెప్పాలి నేను. గుడ్ న్యూసా? నాది కూడా గుడ్ న్యూస్ ఉంది నానా. ఫస్ట్ నేను చెప్పని, నువ్వు అటు నేపాల్ పోయినావో లేదరా? నాకు జ్వరం వస్తే మన సిమ్కి ఎంత బాగా చూసింది మన కోడలు. రెండు పెళ్లి సతాయించిన, కానీ మొన్న ఏమంటే తెలుసారా మామగారు, నాకు మీకంటే ఇంకా బిడ్డ ఎందుకండి, మీరు ఉన్నారు కదా అన్నదరా. నువ్వు ఏకపత్ని వదునువే కరెక్టే. నాను ఇట్లా ప్లేట్ పిరాయించండి ఇంద్రా. గట్టిగా దౌడకిచ్చిండు, గట్టిగా దౌడకిచ్చిండు. రే ఇప్పుడు ఎట్లా చెప్తారా నేను పెళ్లి చేసుకుని వచ్చినా అని? ఏం చెప్పా వాటే కోడలు నానా. అంటే మొన్న అన్నావు కదా ఏమి పిల్లల కోసం వేరే పెళ్లి అన్నా చేసుకో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే పెళ్లి చేసుకుంటే ముక్కు మీద గుద్దితే అనుగుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేసుకున్నా అని తెలిస్తే ఫస్ట్ నిన్ను చంపి ఆమె రెండవ నుంచి పెళ్లి చేస్తా. అంటే కొడుకో పాప ఇంకొకసారి పిల్లలు వద్దా రెండు పిల్లలు అదిదాను అనుకో, తోడు తీసి తప్పెడకెత్తా. పోయవాని ఊపుకు గాయపడిన నే ఇష్టమా. రే నువ్వు దగ్గర నుంచి సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. హలో యాదిషా, ఇండియాకి వచ్చేసినావా? ఇండియాకి రాలే, నాకు మూడో కడుపు. మూడో నెల అని చెప్పు. ఏది మేము వచ్చి 3 నిమిషాలు అవుతున్నప్పుడు మూడో నెలనా? అరే నీకెందుకు అవని అది మూడో నెల అని చెప్పు గమ్మున. మస్తు అప్డేట్ అయిన ఫోను మళ్ళా మా సరే చెప్తావు. ఎవరు? నాకు ఫోన్ చేసి
నేను ఫోన్ చేసి నీకు కాదు నా మొగునికి. నాకు మూడో నెల, నేను ఇంటికాడికి వస్తున్నా. ఎస్ సార్, ఎస్ సార్. మేడం ఇవ్వండి. అయ్యా మేడం, నువ్వు తండ్రి కాపోతున్నావు, అర్థమవుతుందా? నీకు ధమాకు ఉందా లేదా? ఫెంటాస్టిక్. నెక్స్ట్ మినిట్ లో ఇంటి ముంగట ఉంటా చెప్తున్నా నేను. వండర్ఫుల్. ఎస్ మేడం, అది టూ డేస్ లో మీ దగ్గర ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు టెన్షన్ ఉంది. నాకు అది నేపాల్ అది మూడో నెలది. నో, నేపాల్ లో నేను మా ఆఫీస్ మొన్న పోయిందనుకున్నాను. నేపాల్ లో మూడో నెల మా ఆఫీస్ పెట్టి మూడో నెల. నువ్వు నేను రాముణ్ణి అవమానిస్తున్నావు. ఇంట్లో ఉన్న హోమ్ బ్రాంచ్ వదిలేసి ఎప్పుడు పని పని నేపాల్ లో చైనా. భయ్యా ఎప్పుడు పట్టించుకోరేందుకు? భయ్యా కావాలా? ఏం బ్రాంచ్? ఇంకా అదే కదా. ఇప్పుడు రావాలా? రమ్మను. అయిపోతులే. రావాలా? 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 ఏంద్రా వచ్చిన తర్వాత మళ్ళీ వస్తా. భయ్యా భయ్యా ఇక్కడికి. అమ్మా మూడు నిమిషాల మూడు నెలల కడుపు. అబ్బా కడుపు. అన్నా నువ్వు హైలైట్ అన్నా. నెల బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసిన అది కవర్ చేయి కవర్. అది బ్రాంచా? కడుపు కాదు, కడుపు కాదు, తడుపు. తడుపు నెత్తిమిన ఎంట్రకల్ తడుపు అంటున్నా. మనం అర్జెంట్ పోవాలి కదా. పోవాలి. నడు మరి. ఇంకా వరకు ఒక పా నడు మరి. కూర్చో బంగారం. నేను వస్తా ఇప్పుడు. కొన్ని సంవత్సరాల తర్వాత హలో 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 ఎంతసేపు ఫోన్ లేపడి సాఫ్ట్ లే గిఫ్ట్ లేడు రోడ్ మీద నుంచి ఇంటి ముంగట ఎవరు పడితే నాకు లైన్ వేస్తున్నా జల్దీ వచ్చి తీసుకోవన్నాను. ఎవరు తీసుకొచ్చిండి? నీడా ఎవరు తీసుకొస్తే వస్తారు రా. ఇప్పుడు వాళ్ళ అద్దాల వాళ్ళ పడతా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నా. వస్తున్నా వస్తున్నా జల్దిరా. ఎవరు తీసుకొచ్చిండి నిన్ను? ఎవరు తీసుకోండి? ఇట్స్ మీయా. నానా, నీకెట్లా తెలుసు? ఇక నువ్వు ఎప్పుడు ఏకపతి వర్తుడు ఏకపతి వర్తుడు అని చెప్పి దొడ్లో నీళ్ళు కొట్టినంత క్లారిటీ చెప్తా అంటే కనుక్కోకుండా ఉండడానికి యదవనాసన కాదురా నీ డాడీని. ఎవడు చెప్పిండు? ఆడేనా? ఆడే. ఇప్పుడు ఎట్లా నాన్న ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాడు ఇంటి వాడు ఇంటికా? ఏం పిచ్చా నీకు? ఏ పిచ్చి గిచ్చి చక్క మాట్లాడి అర్థమవుతుందా? నా కొడుకుంటుడా అనిపిస్తుంది నాకు. టూ డేస్ టైం, నేను ఏదో ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఆడుకునే టైము, వాడు వస్తాడు చూడు బయటికి. అమ్మ ఆకలి అవుతుంది. అమ్మ నిన్ను ఎందుకు దత్త తీసుకున్నానో నాకు తెలియదు కానీ నేను తినేది కూడా మొత్తం తినేస్తున్నావు కదా. అక్కడ బయట గడ్డున్నది, పోయి గడ్డు కొడుక. విక్రమ్ క్యారెక్టర్
కడితే గిడితే నా కొడుకు నేను కట్టాలి, నువ్వేవరమ్మా? నువ్వు ఆ రోజు హాస్పిటల్లో? యా నేనే ఇస్మి. ఆ రోజు నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్న, వదిలేసాడా వచ్చాడా? మళ్ళీ వదిలేసాడని చెప్పిందా? ఓహో నేనే చెప్పినా, సారీ. వచ్చాడా తిరిగి ఇంతకి? ఏడమ్మా ఇంకో దాన్ని పట్టుకుండు. సర్లే అమ్మా, ఈ మొగుళ్ళు ఉన్నారు చూడు, ఇట్లానే వదిలేస్తారు. అందరూ నా మొగుళ్ళలాగా ఎక్కడుంటారు చూస్తే అమాయకంగా ఉన్నావు. మా ఇంట్లో పనిచేయ నీకు ఎవరు లేడు, ఆడి చెడ్డీలు అవన్నీ కడుక్కుంటా, ఇదే ఇంట్లో పని మనిషిలాగా ఉండిపో. కొడుకు ఇంట్లో నేను పని మనిషి, నేను పని మనిషి అయినప్పుడు పెద్ద పని మనిషి అయితే అమ్మా నాకు పని పని ఇచ్చినందుకు మీ కాలాది వందనమ్మా. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలియదు. కాళ్ళలో పడ్డం ఏంటమ్మా? ఈ ఇల్లు నీ ఇల్లు అనుకో, నా చినికిపోయిన చీరలు కట్టుకో, నా కొడుకుని చూసుకో. ఆస్తి ఏమన్నా ఉందా నీకు? ఆస్తమ ఉంటే కాదు, అట్లా ఫిట్స్ ఉంటాయి అట్లా. ఏంటి అంటే జనరల్ ఫిట్స్ ఉంటే అట్లా చేస్తారు కదా. అయినా సర్లే, ఇంట్లో మీరేంటి ఊరుకూరికే ఆఫీస్ అని వెళ్ళిపోతారు, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, అన్ని పనులు నేనే చూసుకోవాలి. మీ ఫ్రెండా? ఫ్రెండ్ ఎక్కడైనా అనగానే ఆఫ్టర్ ఆల్ పని మంచి ఆవిడ. ఈ రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు ఆవిడే చూసుకుంటుంది, అర్థమైందిగా? ఆహా నారి నారి నడమ ఉడారి, బాగా చూసుకో అమ్మాయిలన్నీ. ఓకేనా? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. పని మనిషికి స్వాగతం అట్లే పని మనిషి. నానా పని మనిషే, పని మనిషేనా? ఈ ఇంటికి మహాలక్ష్మి నేను ఒక్కదాన్నే, ఇంకా ఎవరి కాదు. ఎవరి కాదని నాకు చూపిస్తావే? ఇదిగోండి మార్కెట్కి వెళ్తున్నాను, ఇంట్లో కొడుకున్నాడు, జాగ్రత్త. ఈవిడ ఉంటది కదా ఇంట్లోనే. ఆవిడ గురించి మీకెందుకు అంటే? అమ్మా అది నా బెడ్రూమ్, ఇది కిచెన్, ఇటువైపు వెళ్ళు. అందు బెడ్రూమ్ నుంచి కిచెన్ లో పోతా నేను. సిగ్గులేదు మళ్ళీ బాధపడతావు, ఇంటికి కోడలు తీసుకురావాలంటే పని మనిషికి తీసుకొస్తావా? నానా ఏదో ఇట్లా నడిపిద్దాం. అరే ఏదో ఏదో ఒక రోజు శ్రీముఖి తెలిసేలా చేద్దాంలే. నువ్వు వేసేసరికి మొత్తం గంట అయిపోతుంది ఇక, ఈ బాధ నా వల్ల కాదు కానీ. స్టార్టింగ్ నుంచి ఏకపత్ని వ్రతుడు అంటే నవ్వారు కదా, ఇప్పుడు నాలో ఒక రోమియో చూడాలనుకుంటున్నారా? నాలోని రోమియో బయటకు వస్తున్నాడు, కాసుకోండి. ఎన్ని రోజులైందే, నేపాల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఛాన్స్ దొరకట్లేదు. శ్రీముఖి ఐ లవ్ యూ, నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అని అనాలి కానీ పని మనిషి. అర్థం చేసుకున్నావు బేబీ, నేను కౌలు ఇచ్చుకో రెండు రోజులు అయిందమ్మా. ఎక్కడ్రా అన్ని ఎడిటింగ్ లేపిస్తున్నారు కదా. అందుకే మరి ఈసారి కూడా ఎడిటింగ్ లేపుతూ లేపుని అప్పుడు నా బంగారంకి దూరం ఉండనని హక్ చేసుకున్నా. నేను ఐ లవ్ యూ అని దాని పేరు తీసిందా? ఎంత ఐ లవ్ యూ యాదిషా, ఐ లవ్ యూ యాదిషా, ఐ లవ్ యూ అని చెప్పానా? నువ్వు అట్లా అనుమానిస్తే నేను ఇంట్లో వెళ్ళిపోతున్నా. ఇలా కాదు, ఇప్పటి నుంచి మీరు ఇంకొకసారి కిచెన్ లోకి వచ్చి ఏ పనికైనా వచ్చారనుకోండి నా మీద ఒట్టే, ఆఫీస్కి వెళ్ళండి మీరు. అది సెగ్మెంట్ 1 దొబ్బింది, కానీ సెగ్మెంట్ 2 ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని నా నేపాల్ బ్యూటీకి
నేను మల్లె పూలు తీసుకొచ్చా, మల్లె పూలు పెట్టి దానికి ఐ లవ్ యూ చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టి నాలో రొమాంటిక్ యాంగిల్ ఏంటో చూపిస్తా. ఎంతమంటూ వచ్చాను రావే రావే, ఆకులోన సున్నమంటే నీకోసం తెచ్చాను చూడు. ఎప్పుడెప్పుడు అంటావు కదా మల్లె పూలు తీసుకురావా తీసుకురావా అని. ఇవ్వండి నేను పెట్టుకుంటా. నేను పెడతా అమ్మా. ప్రేమ వచ్చింది అది నువ్వు బొంగారం అండి కూర్చోండి. సర్లేండి ఆగండి మంచి పెడతా. బంగారం ఏంది గింత తెచ్చినావు గింత తెమ్మని చెప్పిన నేను. అది మధ్యలో వచ్చి మొత్తం ఖరాబ్ చేసింది. దానికి ఇచ్చిన సగం అప్పుడే లేదు, దానికి ఇంత ఇచ్చిన నీకు. ఇగో అంటే ఆమె ఎంగిల్ చేసి నేను తినాలి ఇప్పుడు. నువ్వే స్పెషల్ బేబీ. థ్యాంక్ యూ. డాడీ ఏంద్రా టైంలో ఓరామే మీ అక్క నీకు నీకు అమ్మ లాంటిదిరా. అది అమ్మ కాదు. ఏమైంది అన్న? మల్లెపూలు. రే రే మల్లెపూలు పెట్టాను కదా తీసుకొచ్చా, నాకేది అని అడుగుతున్నాడు నాన్న. కింద వాటే అమ్మగారు మీ గురించే కింద వాటే. నీకు కాదు. ఏమన్నా? మల్లెపూలు. మల్లెపూలు అని చెప్పాడు. మల్లెపూలు పని మనిషికి పెడుతుంది. ఇలారా నేను అలా పోతా. మాది పద్ధతి అయిన కాపురం. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇట్లున్నాడు. నువ్వు నీకు ఎంతలో ఉండాలో అంతలో ఉండడం నేర్చుకో. చే చూపించి మాట్లాడే. నన్నే కొడతావా నువ్వు కిచెన్ లో ఉండడం నేర్చుకో అమ్మా. ఊరుకూరికే నా మొగుడు వెంట పూలిప్పు ఆ పూలిప్పు ఇక్కడ. సరే అండి సరే. కిచెన్ అట్ట కిచెన్ అట్ట. సినిమా ఏదో అన్నావు, ఏదైనా మంచి సూపర్ హిట్ సినిమా తీసుకెళ్తా అయితే. అరే ఏం ఇటు సినిమాలు అయితే ఫుల్ జనాలు ఉంటారా, వీళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. నీకు ప్రైవేసీ ఉంటుంది. ఏ సినిమాకి వెళ్ళాను? బిహెచ్ఎంసీ సినిమా. మీ ఆవిడ వచ్చిందనా? అదే సినిమా రా ఇది. మీ ఆవిడ వచ్చింది. ఆవిడ కాదు మీ ఆవిడ రెండో ఫస్ట్ పెళ్ళాం. ఏడా ఆడ సీట్లు కూడా బాగున్నాయిరా. నేను ఇక్కడ కూర్చోను. ఎందుకు? నేను ఆ తాత పక్కన కూర్చుంటా. తాత ఇంట్లో ఉన్నాను అన్న, దా కూర్చో. తాత ఇంట్లో లేడు. అగో తాత ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పి మామే పని చేద్దాం. పైన సినిమా చూసాను. ఏమండి అర్జెంట్ గా 2 నిమిషాల్లో ఇంటికి రండి. 2 నిమిషాల్లో పెట్టేస్తున్నాను. వచ్చారా? కూర్చోండి. ఏమైంది? కూర్చోండి. బాగుమతి సినిమా చూసినావా? మన ఇంట్లో పని మంచి ఉందా? ఉంది. ఎందుకు వస్తుంది? యాదీష అక్కడ పని మంచితో చేతులేసి ఏమేమో చేస్తున్నారు. నేను అడుగుతున్నా సూట్ కి సమాధానం చెప్పు. ఏమైంది తెలియనట్టు
నాన్న నువ్వు యాది మీద చెయ్యెందుకు వేసావు? నేనే ఆమె నా చేయకిందికి వచ్చింది. నాన్నకలాంటి అయినా నాన్నగారు నాన్నగారు అనుకుంటూ తిరిగాను. మామయ్య గారు అంటే ఎంతో గౌరవంగా ఉండాల్సిన మనిషి. సినిమాకి వెళ్ళడానికి చెప్తే నేను కాదు 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 అయితే గీతే సినిమా నేను తీసుకెళ్తాను దాన్ని. ఓకే తీసుకెళ్ళక అయిపోయిందిగా. అంతే ఏదో కోడలు వరుసగా వస్తుంది కదా అని చెప్పి అంటే కూతురు కూతురు చాలా ఎక్కువ వస్తున్నాయి డైలాగ్లు. రాజీర్ మళ్ళీ ఏం చేయమంటావు? అయినా మీ ఇద్దరు అనడం కాదు దీన్ని అనాలి. పోన్లే పాపం మొగుడు వదిలేశాడు కదా అని అంటే జాలి పడి ఎంత బాగా చూసుకున్నాను మామయ్య. కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఓకే, మీరిద్దరు సినిమా థియేటర్ లో కులుకుతున్నారు చూడు. మీ విద్యమా నా గురించి అన్నావు సరే, నాన్న గురించి వద్దు. మామయ్య ఉంటే నేనన్నా ఉండాలి, యాదన్నా ఉండాలి. ఉంటది ఎందుకంటే అది కూడా నీలాగే ఇంటి కోడలు కాబట్టి. నా కొడుకు బయట పోతుంటే చూడు పిల్లమ్మ పాడు పిల్లడు అని పాట పాడతా అంటే ఎంత కుమిడిపోయాడో నా కొడుకు నాకు తెలుసు. వీడికి కొడుకులు పుట్టకపోతే నాన్న మన ట్యాప్ లో వాటర్ రాకపోతే ఏంట్రా? పక్కింటి బావి నుంచి వాటర్ తోడుకోడా అంటే వద్దు నాన్న, మన ట్యాప్ లో వాటర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం నాన్న అన్నాడు మా నా కొడుకు. దశరథుని మాట రాముడు విన్నాడో లేదో తెలియదు కానీ ఈ తండ్రి మాట మాత్రం ఈ కొడుకు విన్నాడు అమ్మా విన్నాడు. క్యారీ బ్యాగ్లు మోసే సత్తా మావారిని కాదమ్మా లేని, అసలు నీకు బ్యాగ్లే లేవమ్మా. నా కొడుకు శ్రీరాముని అంత గొప్పవాడని చెప్పనమ్మా, శ్రీరాముని కంటే గొప్పవాడమ్మా. నీకు ఎక్కడ చెప్తే బాధపడతావు అని ఇన్ని రోజులు దాచామే గాని నీ వెనకాల ఏదో చేద్దామని కాదు. పాపం తనకి ఏం తెలీదు, ఈ తప్పు మాత్రం నాది. అవు నంగనాజి ఇంటితో ఇంకా నాకు పని అయిపోయింది, నేను నా కొడుకు ఇద్దరం వెళ్ళిపోతాడు. అమ్మా ఆగు అక్క 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 నువ్వే ఉండు, నేనే నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతా. నీ కొడుకు ఏంటి? వీడు నా కొడుకు. కాదు కాదు వేరే తల్లితో అమ్మ అని పిలుచుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నీకు తెలవది. అందరి పని మనిషి పని మనిషి అని అంటుంటే ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మా? అందుకే సినిమాకి తీసుకోమైనా నేను. ఇప్పటికీ నువ్వు నవ్వుతున్నావు ఏడుతున్నావు కూడా అర్థమైతే లేదమ్మా మాకు. అన్న కొడుకే కన్న తల్లిని ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అమ్మా? ఇప్పటికీ మావారి చెయ్యి నీ కాలి మీదే ఉందమ్మా. నా మొగుడు ఏకపతి వ్రతనుడు కాదు అని తెలిసిన తర్వాత ఇక నేను ఇంట్లో ఉండను. అమ్మ బ్యాగ్ తీసుకోమ్మా లోపడండి. మీరిద్దరు సంతోషంగా కొడుకుతో మామయ్యతో బాగుండండి, నేను వెళ్ళిపోతున్నాను. దీన్ని అంటారు పటాస్ కింద ఇల్లాలు పటాస్ కింద ప్రియురాలు అని. కరెక్ట్ కరెక్ట్.